ప్రకృతి పగబట్టినట్లుగా వరదలొచ్చాయని, బాధితులందరినీ ఆదుకుంటామని మహబూబాబాద్ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం భరోసానిచ్చారు. ఆఖేరు వాగు వరద బారిన పడుతున్న 3 తండాలను ఒకే ప్రాంతానికి తరలించి కాలనీ నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు భరోసానిచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి చేరుకున్న ఆయన పురుషోత్తమాయగూడెం వద్ద వరదలో కొట్టుకుపోయిన తండ్రి, కుమార్తె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇద్దరి చిత్రపటాలకు నివాళులర్పించారు. అశ్విని సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్ద పరిస్థితులు పరిశీలించారు. ఆఖేరు వాగుపై దెబ్బతిన్న వంతెన పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీతారాం నాయక్ తండాలు వరద బాధితులను సీఎం పరామర్శించారు. 10 రోజులకు సరిపోయే నిత్యావసర సామగ్రి, 10,000 నగదు ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు. ఆఖేరు వాగు పొంగిన ప్రతిసారి సీతారాం తండాతో పాటు పక్కన ఉన్న మరో 2 తండాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ 3 తండాలు కలిపి ఒకే పెద్ద గ్రామంగా మార్చేలా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, సర్టిఫికెట్స్ తడిచిపోయినందున ఒకే ఎఫ్ఐఆర్ దాఖలు చేసి అందరికీ నూతన కార్డులు, సర్టిఫికెట్స్ ఇవ్వాలని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టరేట్లో నష్టాన్ని అంచనా వేసేలా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన చూశారు. కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. వరదలను జాతీయ విపత్తుగా పరిగణించి 2,000 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సీఎం ప్రధాని స్వయంగా రాష్ట పర్యటనకు రావాలని కోరారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం సహాయ నిధికి 10వ తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు 3,000 సాయాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వయంగా విద్యార్థి అందించింది.